ఇదైతే ఏటో నాకు తెలియదు ఏ మొక్కవో, మా అడవిలో అయితే ఉంది. ఇలాంటి గుహల్లో అన్నమాట. చూసారా, ఇలాంటి గుహలనే చాలా భయంకరంగా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో మనమైతే ముల్లపంది గుహలు ఉంటుంది కదా, ముల్లపంది గుహలు ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాము. మా కొండల్లో అయితే ఉంటాయి ముల్లపంది గుహలు. నేను పొద్దున్న వచ్చానమాట అడవికి. సో మొత్తం పనిచేస్తుంది ఇటువైపు మొత్తం. చూడండి ఫ్రెండ్స్, ఇదే దారి అన్నమాట. మనం ఈ దారి గుండానే పోవాలి ముల్లపంది గుహల దగ్గర. ఇంకా మీదకుంది ఒక 1/2 కిలోమీటర్, మనం మీదకు ఎక్కాలన్నమాట. ఇప్పుడు మనకు గుహ అయితే ఉంది ముల్లపంది గుహ. ఉదయాన్నే మొత్తం మంచేసింది చూడండి ఏ విధంగా ఉందో. 6 గంటలైంది టైం అయితే. చూడండి ఫ్రెండ్స్, మనకు వెళ్ళేదారిలో కాఫీ తోటలు ఉన్నాయి. కాఫీ పళ్ళు అయితే పండుతున్నాయి ఈ టైంలోనే మాకు. చూసారా ఏ విధంగా ఉందో. చూడండి ఈ యొక్క రాయి బొక్కలో అగ్గిన పెట్టారు రాయి తొర్రలోని. ఇలాంటి దగ్గర అయితే ఎలుకలు ఉంటాయి. ఎలుకలు కూడా పట్టుకొని తింటారు మా ప్రాంతంలో. ఎలుకలు పట్టడం కోసం ఇలా అగ్గి పెడతారనమాట. ఇలా అగ్గి పెట్టడం వలన లోపలికి పొగ వెళ్తుంది కదా, పొగ వెళ్ళినప్పుడు ఎలుకలు బయటకు వస్తుంది. బయటకు వస్తే ఎలుకలను అయితే పట్టుకొని తింటారు. చూసారా ఏ విధంగా ఉందో ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా ఉందో. మనకు అదిగో చూసారా, అక్కడే మనకు ముల్లపంది గుహ అనేది ఉంది. నేనైతే మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. చూడండి కొండపైకి వచ్చాను నేనైతే. సో ఫ్రెండ్స్, మనం ఇదిగో చూసారు కదా, ప్రజెంట్ ఇదే కిందన ఉంది ఈ గుహ అనేది ముల్లపంది గుహ. మనము ముల్లపంది గుహ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో ముల్లపంది గుహ అనేది. చూడండి ఇదే ముల్లపంది గుహ. లోపలికైతే వెళ్ళి దాక్కునేది ముల్లపందులు. సో వర్షం వచ్చినప్పుడు అలా ఇలాంటి గుహల్లోనే దాక్కొని ఉండేదన్నమాట. సో ఇక్కడ కూడా పూర్వము అయితే ఉండేది ముల్లపందులు అనేది. మా ప్రాంతాల సైడు ముల్లపందిని మా భాషలో అయితే నేందు అంటారు. నేందు నేందు గుహలు అంటారు. సో చూసారా ఏ విధంగా ఉందో. ఇదైతే ఏటో నాకు తెలియదు ఏ మొక్కవో, మా అడవిలో అయితే ఉంది దీన్ని. చూడండి ముల్లపంది గుహ దగ్గరే ఉంది ఈ చెట్టు అయితే. సో మీకు కనుక తెలిస్తే కమెంట్ చేసి ఏం ఈ మొక్క పేరు ఏంటో చెప్పండి, కమెంట్స్ రూపంలో తెలియజేయండి మాకు. నాకైతే తెలియదు ఇది. చూడండి ఆకులు అయితే ఎలా ఉందో. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ కూడా అగ్గి అయితే పెట్టారనమాట. అగ్గి పెట్టడం వల్ల ఇలా ఈ రాయి అనేది నల్లగా మాడింది. ఇదే ముల్లపంది గుహ. ఇక్కడ కూడా ముల్లపందులు ఉండేది పూర్వం అయితే, ఇప్పుడైతే లేదు. సో చూడండి ఇలాంటి గుహల్లోనే పడుకునేదన్నమాట ముల్లపందులు. చూసారా ఏ విధంగా ఉందో ఫ్రెండ్స్. చూడండి ఇలాంటి గుహల్లో కూడా ముల్లపందులు అనేది ఉండేది పూర్వం అయితే, మా యొక్క ప్రాంతాలలో ఉన్నటువంటి అడవులలో అయితే. చూడండి ఏ విధంగా ఉందో గుహ. చూసారా ఇలాంటి ప్రదేశాల్లోనే ముల్లపందులు దాక్కునేది. తర్వాత ఇక్కడ కూడా చూడండి, చూసారా ఇలాంటి గుహలనే చాలా భయంకరంగా ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారా, ఇదే ముల్లపంది గుహలు అన్నమాట. మా ప్రాంతాల వాసులు అయితే దీన్ని నేందు గుహలు అంటారు. పూర్వము ఇలాంటి గుహల్లోనే నేందు పందులు ఉన్నాయి, కానీ ఇది ఇప్పుడైతే ఎక్కువ లేదన్నమాట ముల్లపందులు అనేది. సో ఈ నేందులు ముల్లపందులు అనేది మా కాఫీ తోటలు ఉంటాయి కదా అడవుల్లోని, కాఫీ పళ్ళు అనేది తినేసేది అనమాట. రాత్రిపూట అలా వచ్చి మనుషులు లేని టైంలో వచ్చి తినేసేది. సో చాలా ఇబ్బంది పడేవాళ్ళనమాట మా ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు. నెక్స్ట్ చూడండి, చూసారు ఇదే ముల్లపంది గుహ. సో ఇదే ఫ్రెండ్స్ వీడియో అంతే ఇంతే. సో మీకు ఎలా కనిపించిందో కమెంట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం.